आलेरु पट्टणंलो कांग्रेस पार्टी सभ्यत्व नमोदुपै आलेरु नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज बीर्ला ऐलय्य आध्वर्यंलो समीक्षा समावेशं निर्वहिंचारु। एन्रोलर्स कोआर्डिनेटर पसुपुल प्रभाकर रेड्डी समक्षंलो 8 मंडलाल एंपीपीलु मंडल पार्टी अध्यक्षुलतो ई समावेशान्नि एर्पाटु चेशारु। ఆ బుక్కులు కాకుండా ప్రతి క్యాండిడేట్ దానికి పోయి ఆయన ఫోటో తీసుకొని ఆయనకు ఒక ఐడెంటిటీ కార్డు ఏదైనా ప్రమాదవశాత్తు బీమా ఉన్నా కానీ 2 లక్షల బీమా కూడా వచ్చినట్టుగా చేయడం కోసం ఇప్పుడు ఏదైతే మనం సభ్యత్వం చేస్తున్నామో గ్రామంలో పటిష్టంగా తయారై రేపు మండలంలో కానీ జిల్లా లెవెల్లో రాష్ట్ర లెవెల్లో ఏ ఎలక్షన్ వచ్చినా వీళ్ళొక సైనికులుగా పనిచేస్తారనే ఉద్దేశంతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ సభ్యత్వం మన తెలంగాణలో చేపట్టిను। అది మన పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రాంత అభివృద్ధి దాత కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎక్కువ ఈ ప్రాంతం నుంచే ఈ డిజిటల్ సభ్యత్వం నమోదు చేయాలి। అదే కాకుండా ఈ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఐడి కార్డు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నాకు ఐడి కార్డుని సగౌరవంగా చెప్పుకోవడానికి ఇది ఒక మంచి చక్కటి అవకాశం కాబట్టి దానికి మనకి ఏమన్నా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా పర్యవేక్షకులు కానీ ఆ గ్రామాలలో కోఆర్డినేటర్ కానీ ఇంకేమన్నా మనకు కల్పి చేయడానికి ఏమైనా సాధక బాధకాలు ఉంటే వాటన్నిటినీ ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ అక్కడ గాంధీ భవన్ కానీ అవసరం ఉంటే పిసిసి అధ్యక్షుల వల్ల కూడా తీసుకుపోయి చర్చించి ఎప్పటికప్పుడు ఈ కాన్సెన్సీ తెలంగాణలో ఎక్కువ కూడా సభ్యత్వం చేయడానికి పెద్దలు మనకు దోహదం చేస్తారు కాబట్టి ఆయన సూచనల సరా మేరకు ఇంకా ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున చేయాలి। ముఖ్యంగా 100, 200, 300 చేసే వాళ్ళకి గతంలో కూడా మనం ఏదైతే పారితోషికం పెట్టామో దానికి తోడు పెద్దల తోటి తీసుకుపోయి అక్కడ ఎంపీ గారి తోటి రేవంత్ రెడ్డి గారి తోటి కూడా సన్మానం కూడా ఉంటది తగిన గుర్తింపు గాంధీ భవన్ లో గుర్తింపించి రేపు ఏదైతే అన్ని ఎన్రోల్మెంట్ల తోటి పెద్ద ఎత్తున ఒకసారి మీటింగ్ పెడదాం। దానికి అన్నగారు సూచనలు సలహా చేశారు కాబట్టి అన్నగారిని అందరు పచ్చం చేసుకొని రేపు ఏ రకంగా మనం ఇంకా ముందుకు పోవాలి సభ్యత్వంలో ఆలయంలో ముందంచెలు ఉంచాలని చెప్పి అనుకున్నాం కానీ మొన్న డిసెంబర్ 9 స్టార్ట్ అయిన సభ్యత్వం కొంచెం మందకొడిగా స్టార్ట్ అయింది। ఇప్పుడే సంక్రాంతి ముందు కాబట్టి కొంచెం కలుపులు ఉన్నాయన్న కలుపులు అయిపోయిన తర్వాత ఒక 5-6 రోజులు ఖచ్చితంగా ప్రతి మండలం కూడా మీటింగ్ పెట్టి సభ్యత్వాన్ని ఉద్ధృతం చేస్తాం। ఇప్పటి కూడా మెరుగైన సభ్యత్వం ఉంది కాబట్టి నిన్న గాంధీ భవన్లో కూడా మన పేరు కూడా ఆలయ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది। దానికి అన్ని విధాల ఇప్పుడైతే పిసిసి అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఏ రకంగా జోస్ తోటి మనం అన్ని సభలు సక్సెస్ చేసినామో అదొకైతే ఎన్రోల్మెంట్ అనేది ఒక ఎత్తు ఇలా సభలు సక్సెస్ చేసింది ఎవరు చూడరు కానీ